ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కోటా కింద రావాల్సిన 4 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ప్రభుత్వం 4 రోజుల క్రితమే ఫైల్ పంపించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి తాజాగా గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. లేళ్లప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేను రాజు, రమేష్ యాదవ్లు ఇక నుంచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉంటారు. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక వేరొక ప్రచారం అయితే జరిగింది. 4 రోజుల క్రితమే ఈ ఫైల్ గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా గవర్నర్ ఆమోదించకపోవటానికి రకరకాల కారణాలను ఒక వర్గం మీడియా ప్రధానంగా ఫోకస్ చేసింది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అక్కడక్కడ ఈ ప్రచారాన్ని అయితే చేయడం జరిగింది. అంటే ఇక్కడ తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి ఇద్దరు కూడా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, కాబట్టి గవర్నర్ నిరాకరించారని, ఆ రెండు పేర్ల బదులుగా మరో రెండు పేర్లను, వేరే పేర్లను పంపించాల్సిందిగా ప్రభుత్వానికి సూచించారన్న వార్తలు కూడా వాళ్ళు వండివార్చడం జరిగింది. అయితే వాళ్ళ వ్యూహాలు పనిచేయలేదని చెప్పాలి. మొత్తం మీద అయితే గవర్నర్ వాటికి ఆమోద ముద్ర వేశారు. అయితే ఇక్కడ విశ్లేషకులు చెప్తుంది ఏంటంటే, గవర్నర్కి పెద్దగా అవగాహన లేకపోయినా గవర్నర్ మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు. సో గవర్నర్కి కావాలనే, గవర్నర్కి తెలిసేలాగా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఆ వర్గం మీడియా అని చెప్తా ఉన్నారు. ఈ వీళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, అలాంటప్పుడు మీరు ఎలా ఆమోద ముద్ర వేస్తారని చెప్పేసి గవర్నర్కి తెలిసేలా చేసే, దాంతో గవర్నర్ కాస్త ఆగారు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అయితే ఇవాళ అంటే సోమవారం రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కలవటం జరిగింది. గవర్నర్ని కలిసి ఆయన పలు అంశాలు చర్చించారు. ఢిల్లీ పర్యటన, అలాగే ఢిల్లీ పర్యటనలో ఎవరెవరిని కలిసింది, ఏమేమి మాట్లాడింది చెప్పారు. అదే సమయంలో కరోనాకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషను, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి నివేదిక కూడా సమర్పించడం జరిగింది. అదే సమయంలో ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా చర్చ వచ్చినట్టుగా తెలిసింది. అయితే ఎప్పుడైతే సీఎం దంపతులు గవర్నర్ నివాసం నుంచి బయటకు వచ్చారో ఆ మరుక్షణమే వీటికి సంబంధించిన ఆమోద ముద్ర పడిపోయిందని చెప్పాలి. అయితే సాధారణంగా చూస్తే కనుక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించి వాస్తవంగా జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే, గవర్నరే నలుగురిని ఆయన విచక్షణ మేరకు నలుగురికి ఇవ్వాలి. అంటే ఆయన కోటాలో ఎవరైతే వస్తారో ఆ కోటా మేరకు ఆయనే ఇవ్వాలి. అయితే ఎక్కడ చూసినా ప్రతి రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ కాకుండా వేరే రాష్ట్రం నుంచి బయట నుంచి వస్తారు, కాబట్టి వాళ్ళకి పెద్ద అవగాహన ఉండదు. కాబట్టి సంప్రదాయంగా ఏమొస్తుందంటే, ప్రభుత్వమే 4 పేర్లను సూచించడం, గవర్నర్ ఆమోద ముద్ర లాంఛనంగా మారటం అనేది సంప్రదాయంగా వస్తుంది. అయితే కాకపోతే ఏంటంటే, ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళి ఆయన ఒకసారి మర్యాదపూర్వకంగా ఆయన్ని రిక్వెస్ట్ చేయడం అనేది సంప్రదాయంగా వస్తుంది. అదే సంప్రదాయాన్ని ఇవాళ జగన్ కూడా పాటించారు. అంతే తప్ప ఇది క్రిమినల్ రికార్డులు ఉన్నాయి కాబట్టి ఆపేశారు, ఇలాంటివన్నీ కూడా ఏదైతే ఆ ప్రచారాలు చేసే ఆ మీడియా ఆ ప్రచారాలని కూడా తేలిపోయాయని చెప్పాలి. మొత్తం మీద అయితే తోట త్రిమూర్తులు, లేళ్లప్పిరెడ్డి, మోషేను రాజు, రమేష్ యాదవ్ అయితే ఆయన కౌన్సిలర్గా ఉన్నారు, ప్రొద్దుటూరు కౌన్సిలర్గా ఉన్నారు. ఆయనకు వాస్తవానికి ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్గా ఇస్తానని చెప్పారు, కానీ అప్పుడు ఇవ్వలేకపోయినందుకు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. మోషేను రాజు పలు దఫాలుగా ఆయన పేరు కూడా ఎమ్మెల్సీ లిస్టులో ఉన్నది, ఈసారి ఇవ్వటం జరిగింది. లేళ్ల అప్పిరెడ్డి 2019లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ సామాజిక సమీకరణాల వల్ల ఆయనకి టికెట్ రాలేదు, కాబట్టి ఆయనకి వాళ్ళ ఎమ్మెల్సీ వచ్చిందని చెప్తున్నారు. అలాగే తోట త్రిమూర్తులు కూడా సీనియర్ నాయకులు, ఆయనకు కూడా ఎమ్మెల్సీ స్థానం ఇవ్వటం జరిగింది. మొత్తం మీద అయితే ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆ వర్గం మీడియా చేసిన ప్రచారం అయితే వర్కౌట్ కాలేదని అయితే చెప్పాలి.